హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ ఈరోజు వచ్చేసి అయితే మీకు పల్లీ చట్నీతోనైతే మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నాను అనమాట సో ఇక్కడ పల్లీ చ నేను విత్ దోశ ఆల్రెడీ నేను మనం దోశ బ్యాటర్ అయితే గ్రైండ్ చేసాం కదా సో ఇంకా దోశనైతే రెడీ చేస్తున్నాయి ఇట్లా ఒక ఏదైనా ఒక బ్యాటర్ ఉంది అని అంటే పొద్దు పొద్దున్నే లేచి దాదా ఏ ఏది లేదు అంటే ఇంకేమైనా చేయడానికి అయితే చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉండాలి కదా ఇంకా దోశ కూడా తినడం అయితే చాలా చాలా రోజులైపోయిందనమాట ఇంకా సరే లేటికేలకు అయితే ఇంకా ఈరోజైతే దోశ తింటున్నాం మీ అమ్మి మా ఆయనలో అయితే దోశ కన్నా దోశనైతే అందరు ఇష్టపడతారు నాకు మా అశ్విక్కి మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఇంకొకటి ఏంటి అంటే మా మనస్వి తల్లి కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది అనమాట దోశ అంటే ఇక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఏదో ఒక బయట చూడండి మొహం అయితే ఇంత వాడిపోయిందో నైట్ అంతా నిద్ర లేదన్నమాట ఎందుకంటే మధ్యకాలంలో మా మనస్ఫీ ఏమైందో తెలియదు కానీ అసలు నైట్ అయితే అస్సలు వాడుకోవట్లేదు చూడండి మొహం అయితే ఎట్లా ఉందో పొద్దు పొద్దున్న లేవగానే చెంపి మొక్కలు వేసుకొని అయితే ఇక టిఫిన్ అయితే వేసేస్తున్నాం అనమాట వాటర్ బ్రష్లో అయితే వేసి అది కూడా ఎందుకు అని అంటే మేము పొద్దున్న లేసేసరికి టైం చాలా అయిపోయింది ఇంకొకటి ఏంటంటే నాకు నైట్ నుండి హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్ సో రాత్రి అంతా నిద్ర లేదు నాకు మా ఆయనకి మా మనసు అయితే పొద్దున రాత్రి నైట్ వచ్చేసి వన్ ఓ క్లాక్కి లేచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పడుకుందామే ఇక ఫో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పడుకొని మళ్ళీ మార్నింగ్ నైన్ థర్టీకి ఫార్టీ టు టెన్కి లేసి ఆడుతుంది చూడండి ఇంకా సరేలే మళ్ళీ ఇప్పుడు లేచి అంతా చేసే కన్నా ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కానీ పొద్దున్న లేవ్వగానే ఫస్ట్ అయితే ఇంట్లో పని అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇల్లు ఉడిచి తోడవడం బయట కడిగేసుకోవడం అయితే కంపల్సరీ చేసిన తర్వాతనే ఛాయ్ తాగడమో లేదంటే టిఫిన్ చేయడమని అయితే స్టార్ట్ చేసే ఇక్కడ చూడనేమో బుజ్జి బుజ్జి తల్లిలో అయితే తనంతలో తను కెమెరా ఆన్ చేసుకొని అయితే వీడియోలు అయితే తీసుకుంటుందనమాట ఈ మధ్యకాలంలో తనంతలో తను కెమెరా ఆన్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తుంది ఇంకా నైట్ వచ్చేసి చికెన్ అయితే కొంచెం మిగిలిందనమాట సో నిన్నటి నిన్న పండగ ఉండే కదా మొన్న చికెన్ ఉంటే అలాగే దాన్ని వేడి చేయడం సపరేట్గా నేనైతే ఏం వేడి చేయను ఇక్కడ చూడండి నేను రైస్ కుక్కర్లో అన్నం వండుకు అన్నం వండుతా కదా సో అందులో నేను పెట్టి ఇలా మూత పెడతాను రైస్ కుక్కర్లోనే కాదు మనం డైరెక్ట్ గ్యాస్ పైన అన్నం వండుకున్నా కానీ ఇలా ఏదైనా చిన్న బౌల్ వేసి అలా పెట్టినామంటే మనం నార్మల్గా కర్రీ వేడి చేసినా కానీ అంత వేడి కాదనమాట అంత బాగా వేడి అవుతుంది అంటే గిన్నెలు అయితే వేస్ట్ చేసి అయితే నేనైతే ఎప్పుడు కూడా కర్రీస్ వేడి చేయను ఇట్లనే పెట్టేసా మనం మంచిగా రైస్తో పాటు తినేయొచ్చు ఇంకా చూడండి ఎంత బాగా అయిందంటే మనం గ్యాస్ పైన వేడి చేసినా అంత బాగా రాదు అంత మంచిగా వేడి అవుతుంది ఇక ఇక్కడ అయితే రెడీ అయ్యి కొంచెం బయటికి అయితే వెళ్తున్నాం నేను రీసెంట్గా తీసుకున్నాను కదా ఆన్లైన్లో బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అయితే వేసేసుకున్నా కానీ చాలా చాలా బాగుంది ఇంకా మేము వెళ్ళేటప్పుడు కూడా అందరు హ్యాండ్ బ్యాగ్ని అయితే అందరు అనమాట ఓ నాకైతే అంటే బాగా నచ్చింది ఇక్కడ మా గాజియస్ తల్లి అయితే చూడండి ఎలా పెట్టిందో ఫేసు ఇంకా కొంచెం బండి మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం చిన్న షార్ట్ అయితే షార్ట్స్ అయితే తీసిన అనమాట కానీ ఎక్కడ ఫోన్ పడిపోతుందో లేదంటే ఫోన్ ఇంకెవరైనా గుంజుకుపోతారో అని భయము అందుకే ఎక్కువ కూడా బండి పైన కూడా ఎక్కువ తీయను ఇంకా చూడండి మా మనస్ఫితాలు అయితే ఇంత మంచిగా ఆడుకుంటుందో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఎక్కడికి లేదు ఫ్రెండ్స్ ఇక కూలర్స్ తీసుకోవడానికి వచ్చినాం ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా అన్నట్టు ఇక్కడ ఒక షాప్కి అయితే విజిట్ అయినాం ఒకటే ఒక షాప్కి వెళ్ళినాము తను మా నార్మల్ షాప్ నుంచి గోడమ్కి అయితే అంటే గోడమ్ అంటన్నీ ఉంటాయి కదా అక్కడ తీసుకొచ్చిండు సో చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తీసుకుంటేనే కొంచెం కాస్ట్లు అయితే తక్కువ ఉంటాయి ఇంకా సమ్మర్ ఎక్కువ అవుతుంటే ఇంకెక్కువైపోతుంది కదా అన్నట్టు ఇక ఒక ఫైనల్గా అయితే ఎదురుగా కనిపించేది అయితే తీసుకున్నాం ఇంకా కూలరు సో కూలర్ వచ్చేసి మాకైతే సిక్స్ థౌజండ్ సారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కానీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చింది అనమాట ఇంకా ఆటో ఛార్జెస్ వచ్చేసి అయితే మాకు టూ ఫిఫ్టీ పడింది అలాగే ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ షర్ట్ అయితే మా హస్బెండ్ వెళ్తూ ఉన్నారు ఆటోలో ఇంకా మేము వచ్చేసి మా ఆయన వచ్చిండు సో ఇంటికైతే కూలర్ రావగానే ఇంకా మా పిల్లలు ఆడవిడ అంతా ఇంత లేకుండా అనమాట సో అంత ఉంది మరి ఏంటండి ఈ రోజు మా మనస్పి పడుకుంటలేదు సో మా పాత కూలర్ కూడా లేదనమాట లేక చాలా రోజులు అయిపోతుంది కదా కూలర్ లేక కూడా అన్నట్టు ఇంకా మా హస్బెండ్కి ఎట్లాగో ఇంటి దగ్గర అయితే ఉన్నా కదా నడుపు పద తీసుకొచ్చిద్దాము అన్నట్టు ఇంకా వెళ్ళినాము సో ఇక ఈ కలర్ అండి నిజంగా చాలా బాగుంది కానీ ఇది ఆన్లైన్లో మాత్రం సిక్స్ థౌజండ్ సెవెన్ వరకు ఉంది కాస్ట్ సరే లే ఒకసారి విజిట్ అయితే అయ్యేసి వద్దాము అన్నట్టు వెళ్ళినాం అనమాట సో చూసు వద్దాము అన్నట్టే వెళ్ళినాము తీసుకుందామని అయితే ప్లాన్ అయితే లేకుండే ఒకవేళ అక్కడ మనకి ఎక్కువ అనిపిస్తే ఆన్లైన్లోనే తీసుకుందాము అని కానీ చూడండి ఇట్లా వచ్చేసింది ఇది కూడా ఈ డోర్ టాప్స్ ఎందుకు తీసుకున్న అంటే మా మనస్వి ఏదంటే ఏమున్నా కానీ ఇండ్ల నాకు పడేస్తూ ఉంటుంది సో మళ్ళీ ఎక్కడన్నా ప్రాబ్లం రాగల అన్నట్టు మనం ఆన్ చేసుకున్నంతసేపు ఆన్ చేసుకోవచ్చు తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు అన్నట్టు అయితే అవి అయితే పెట్టినాం సో ఇంకా త్రీ థౌజండ్లో అన్నీ కలిపేసి అయితే ఒక త్రీ థౌజండ్లో అయితే ఇంత బ్యూటిఫుల్ కూలర్ ఎంత బాగుంది కదా చూడడానికి అయితే చిన్నగా ముద్దుగా క్యూట్ క్యూట్గా ఇంకా నాకు కూడా బాగా బాగా నచ్చింది అనమాట సో ఈ కూలర్ అయితే తీసేసుకున్నాం ఇంకా ఇక ఇంటికి రావగానే కొంచెము క్లీనింగ్స్లో అయితే పెట్టుకున్నాం ఇంకా సో మా హస్బెండ్ అయితే మొత్తం క్లీన్ చేసారు ఇక కూలర్ని ఇదే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు